Welcome, sir. Thank you. Actually, thank you, hippie team, for making such a marchipoyina chala visuals ni gurtu chesaru. Nenu. Hi. Well, నాకు ఏం ఆడాలో తెలియలేదు. ఏవి చూసిన తర్వాత కార్తీన్ వాళ్ళ చూడకు మార్మూలు కూర్చోమ్మా. ఏ అసలు చూడండి, ద వే ఈస్ లుకింగ్ ఎట్ మీ ఈస్ మేకింగ్ మీ ఫీల్ కాన్షియస్ కృష్ణ. యా, సో నేను ఈ సినిమాలో ఇప్పుడు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ స్టేజ్ మీదకి వచ్చాము అంటే ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళే ఈ స్టేజ్ మీదకి వస్తారు. కనుక ఈ సినిమాలో నా ఎక్స్పీరియన్సెస్ విత్ మా ప్రొడ్యూసర్ గారు అవ్వచ్చు, లేదా మా డైరెక్టర్ గారు అవ్వచ్చు, కార్తీ అవ్వచ్చు, మా హీరోయిన్ అవ్వచ్చు, ఆర్డీ అవ్వచ్చు, నేను చాలా క్లుప్తంగా ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిప్పీ. ప్రొడ్యూసర్, విచిత్రంగా ప్రొడ్యూసర్ అనే పదంలోనే సర్, ఐ థింక్ ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ దట్ వర్డ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు డైరెక్టర్, యాక్టర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కడా సర్ లేదు. అండ్ ఐ థింక్ కంప్లీట్గా ఇట్ సూట్స్ ఓన్లీ తాను సర్. అండ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్తో పాట అండి. చాలా మంచి లిరిసిస్ట్ అండి ఆయన. ఆయన మంచి పోయెట్టు, మంచి మ్యూజిక్ డైరెక్టరు. అబవాల్ ఆయన కూడా ఒక డైరెక్టర్ అండి. హీ డైరెక్టెడ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే సాధక బాధలు, ఆ ప్రాబ్లమ్స్ అర్థమైన తర్వాత హీస్ డిసైడెడ్ టు బికమ్ ఎ ప్రొడ్యూసర్. దాని తర్వాత ఆయన ఎటువంటి అద్భుతమైన చిత్రాలు తీశారో మీకు చెప్పక్కర్లేదు. సో నా ఇంటరాక్షన్ ఆయనతో ఈ సినిమాలో, మా షూటింగ్ అయినప్పుడు ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి, నాకు తెలుగు బాగా అర్థమవుతుంది చక్రి, కానీ ఇంకా బాగా వచ్చి ఉంటే బాగుండేది అన్నారు. ఏమన్నా అంటే మీకు ఏమైనా అర్థం కాలేదా తెలుగులో అన్న. కాదు, నాకు ఏదైతే చెప్పాడో కృష్ణ అది అలాగే తీసాడు, అది అర్థమైంది. కానీ ఎడిటింగ్ రూమ్లోనూ నాతో పాటు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా ఎక్కువ నవ్వుతున్నారు, పక్కన పక్క పడి నవ్వుతున్నారు. అదేదో నాకు అర్థం కావట్లేదు. సో ఐ జస్ట్ రియలైజ్డ్ ఇంకొంచెం తెలుగు వచ్చి ఉంటే నాకు ఎంత బాగుండేది. సో ఐ హావ్ డిసైడెడ్ టు లెర్న్ యునో టు అండర్స్టాండ్ కంప్లీట్ ఫిల్మ్ హిప్పీ. బాగా తెలుగు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కాదండి, నా ఎక్స్పీరియన్స్ ఇస్ అబౌట్ హిప్పీ. సో అంత గొప్ప ప్రొడ్యూసర్తో వర్క్ చేయటం ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. దెన్ ఐ థింక్ ఐ షుడ్ టాక్ అబౌట్ కృష్ణ. నా జీవితంలో రాముడు ఉన్నాడండి, అంటే మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కొత్తగా కృష్ణుడు వచ్చాడు. ఆ రాముడు కృష్ణలీలలకు ఫేమస్, ఈ కృష్ణుడు రామతత్వానికి ఫేమస్. నిజం, ఇద్దరు గొప్పవాళ్ళే, ఆ రాముడు కృష్ణుడు, ఈ రాముడు ఈ కృష్ణుడు కూడా. నేను మై ఎక్స్పీరియన్స్ విత్ మై డైరెక్టర్ కృష్ణ, సరే ఐ రియలీ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ మై షూటింగ్. నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు స్లాంగ్ పెట్టారు దీంట్లో, తెలంగాణ స్లాంగ్, విచ్ అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో ఫస్ట్ షాట్ చేశాను, చేసిన వెంటనే సూపర్ అని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఒక 10 feet దూరంలో ఉన్నా నేను. సో ఇక్కడ నుంచి నాను పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, సార్ అని వస్తున్నాడు ఇలా. ఇప్పుడు కౌగిలించుకోవడానికి వస్తున్నాడని ఒక 2 feet నుంచి 3 feet, 3 feet నుంచి 4 feet ఇలా వెళ్తున్నాను, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, నేను వెళ్తున్నాను, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, వస్తున్నాడు అని దాటి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయిలు ఉన్నారు. అటు వెళ్తున్నాడా అనుకున్నా, కాదు, వాళ్ళని దాటి ఇంకా వెనక్కి వెళ్ళాడు. అక్కడ నాకు బాగా నచ్చింది. ఇక్కడ చిన్న పాజ్ ఇస్తున్నా హేమంత్, పర్ఫెక్షన్కి చాదస్తానికి మనకు అర్థం అవటం బట్టి ఉంటుంది. మనకి మనిషి నచ్చితే అర్థమవుతే పర్ఫెక్షను, అర్థం కాకపోతే చాదస్తం. అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనకాల, నా వెనకాల 3 రోజుల్లో వెనకాల ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా జేడి చక్రవర్తి గారు ఎంత ఇంపార్టెంటో ఈ సీన్లో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్, అతను ఒక విషయం చెప్తున్నాడు, నువ్వు అతన్ని చూడటం లేదు, ఎక్కడో చూస్తున్నావు, యువర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ జేడి చక్రవర్తి టు మీ, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద సీన్ అన్నాడు. I really love that aspect. Ante the perfection ardham kaagapothe chaadastha. So that is, I believe that is how Krishna was so perfect. I think that is my
నాతో కృష్ణతో నాకు జరిగింది. ఆర్డీ ఇక్కడ లేడు, సో ఆర్డీ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఉన్నప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యామెరామెన్స్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వెల్ దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై హీరోయిన్. కార్తి ఎందుకు తలూపుతున్నావు? ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సాధారణంగా మనం అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తామంటే, ఒక బైక్ వేసుకుని ఆ బైక్ మీద చుట్టూ తిరుగుతూ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి? పుస్తకాల గురించి మాట్లాడి, పుస్తకాలు యూనో ఐమ్ సో వెల్ రెడ్ అని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఈ అమ్మాయి బ్యాడ్ లక్ ఏంటంటే, ఈ అమ్మాయి చుట్టూ ఎవడు బైక్ మీద తిరుగుంటాడు? యూనో వాయ్? ఈ అమ్మాయే బైక్ నడిపేస్తుంది, ఇంకెవడు తిరుగుతాడు ఈ అమ్మాయి చుట్టూ? సో అమ్మాయిని అట్ట పడేయడం కుదరలే. పుస్తకాల గురించి మాట్లాడదాం అంటే, ఇది పుస్తకాన్ని రాసింది కదా, ఏంటది మర్మేడ్? యా, ఐ థింక్ కార్తి నోస్. ఈ అమ్మాయి, ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద గర్ల్ ఇస్ తెలుగు రాదు, కానీ ప్రాంప్టింగ్. ప్రాంప్టింగ్ అంటే యాక్టరు సాధారణంగా భాష రానప్పుడు పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, అలా ప్రాంప్టింగ్ తీసుకోను, నేనే సొంతంగా నేర్చుకుని చెయ్యాలి అని చెప్పింది. అది దాట్ ఈస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద న్యూ కమర్ అండ్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఆ పక్కన కూర్చున్న అమ్మాయి నాకు పరిచయం లేదు, ఇవాళే పరిచయం అయింది, పాటలో చూశాను. సో ఐఎమ్ సారీ వీ డింట్ హ్యావ్ సీన్స్ టుగెదర్, సో దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు షేర్, బట్ ఐఎమ్ షూర్ దెర్ ఇస్ లాట్స్ టు బి సీన్. అండ్ దెన్ కమ్స్, చెప్పండి ఎవరు? మా హేమంత్ కూడా అడుగుతున్నాడు, ఎవరు? ఇంకెవరు మిగిలేరు మనకి? ఏమయ్యా ఈ చొక్కా ఇప్పుడు ఇంత కష్టపడ్డాడా ఇప్పుడే ఇక్కడ? ఎస్. సో కార్తి గురించి చెప్పాలి. కార్తీక్ యాక్టింగ్ రాదు, కార్తీక్ యాక్టింగ్ రాదు. వచ్చేసింది సార్, న్యూస్ వచ్చేసింది, వచ్చేసింది. కార్తీక్ కి కెమెరా వెనకాల యాక్ట్ చేయడం రాదు. ఐ మీన్ ఇట్, ఐ రియలీ మీన్ ఇట్. కార్తీక్ దాను గారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఆయన డబ్బింగ్ స్టూడియోకి వచ్చారు, నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన మా ఇద్దరు సీన్ చూసి, ఏంటి ఈ అబ్బాయి భలే చేశాడే. నా ఇమాజిన్, అప్పటికి 100 సార్లు చూసుంటారు సినిమా ఆయన, మళ్ళీ అనిపించింది కెమెరా ముందరే యాక్ట్ చేయగలడు కార్తీ. కెమెరా వెనకాల యాక్టింగ్ రాదు కార్తీ నీకు, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కార్తీక్కి ఇన్ఫ్యాక్ట్ నా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ కార్తీ, అఫ్కోర్స్ ద లాట్స్ బెస్ట్ ఏంటంటే, లాస్ట్ డే ఆఫ్ ద షూట్ మేము షూటింగ్ చేస్తూ ఉంటే కృష్ణ ఏదో గడ్డాన్ని ముట్టుకోవాలని చెప్పారు, కార్తీ వచ్చి ఇంప్రూవైజ్ చేసి ముద్దు పెట్టుకున్నాడు. సరే బాగానే ఉంది అంటే నా దగ్గరకు వచ్చి హీ సెడ్ సంథింగ్ విచ్ వాజ్ సో స్వీట్. హీ సెడ్, నాకు చాలా రోజుల నుంచి మీ గడ్డం ముట్టుకోవాలని కోరిక, అవకాశం వచ్చిందిగా ముద్దు పెట్టుకున్నా అన్నాడు. ఆ విషయం పక్కన వాళ్ళకి చెప్పచ్చు కదా, ఒక్కళ్ళు వేసి సోలో చేస్తే ఏమొస్తుంది మనకి, నేర్పించాలి కదా. పక్కన అంటే పక్కన డేంజర్, పక్కన అది ఎప్పుడు మనకి తప్పదు. సో వెల్, సో ఐ థింక్ దిస్ ఆర్ అండ్ దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కాశీ. హీస్ కో రైటింగ్ అలాంగ్ విత్ కృష్ణ. ఆల్రెడీ కృష్ణ ఒక రైటరు, కృష్ణని మెప్పించి కృష్ణతో పనిచేయాలంటే కష్టం. ఈ అబ్బాయి చాలా మంచివాడు, మహత్తముడు, చాలా మంచివాడు అని చాలా రోజులు నమ్మా. వచ్చేవాడు సీన్ తప్ప అన్నీ మాట్లాడేవాడు, సార్ సత్యలో మీరు ఏం చేశారు సార్ అంటే, ఎవడికి సెల్ఫ్ గోల్ ఇష్టం ఉండదు, నిజం కాబోలు ఇలాడు ఏవి వేసేవాడు ఒకటి. తర్వాత డైరెక్టర్ గారు పిలుస్తున్నారంటే ఆగో అని, సార్ ఇప్పుడు ప్రేమకు వెళ్ళారో అది ఎలా చేశారు ఆ సీన్ అనేవాడు. తర్వాత ఫైనల్గా డైరెక్టర్ పిలుస్తున్నారంటే మీకేంటి సార్ డైలాగ్ అనేవాడు. ఇలా 5-6 సార్లు అయిన తర్వాత ప్రతిసారి ఇదే చేస్తున్నాడు. నాకు 7వ సారి అర్థమైంది ఏంటంటే, ఎక్కడ అతని డైలాగ్ నేను మార్చేస్తాను, ఇది కాదు కార్తి, ఇప్పుడు ఇది కాదు కాశీ, ఇలా ఉంటే అంటానేమో అని నా సినిమాలన్నీ నైట్ చూసి వచ్చేవాడు పొద్దున్న నాకు చెప్పడానికి. ఐ థింక్ యాక్చువల్లీ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ గుడ్ ప్లాయ్. సో అండ్ నందు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, పూర్ణిమ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ మై ఫిల్మ్.
హేమంత్ నీకు ఏడుపు రాలేదా, కన్నీళ్ళు రాలేదా, ఒక ఇమోషన్ రాలేదా, లోపల వచ్చింది కదా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ అఫ్కోర్స్ దాను సార్, కృష్ణ, కార్తి, దిగంగన. అండ్ అఫ్కోర్స్ ద వే వై ఐఎమ్ నాట్ మెన్షనింగ్ యూ ఇస్ బికాస్ వీ యట్ టు వర్క్ టుగెదర్. అండ్ కృష్ణ ప్రామిస్ దట్ పార్ట్ టూ ఈస్ గోయింగ్ టు మేక్ విత్ బోత్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు మీరు ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇంత బాగా మాట్లాడడానికి అయినా మీరు ఎక్కువ సినిమాలు చేయాలి రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.